షెడ్యూల్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వివిధ ఈవెంట్స్, అవి నెక్స్ట్ జరగబోయే స్థలాలు, ప్రీవియస్ గో ఎక్కడ జరిగాయి, ఫస్ట్ ఎక్కడ జరిగాయి అనేది చూద్దాం. అంతకన్నా ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందుతారు. సో ముందు స్టార్ట్ చేసినట్లయితే ఒలింపిక్ గేమ్స్. సో ఇక్కడ నేను మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, ఏవైతే కస్తీ అనిపించిన మీకు పదాలు, ఇబ్బంది అనిపించిన పదాలు తెలుగులో నేను రాస్తాను ప్రతి పేరు, ఓకేనా? సో ఇక్కడ టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడ జరిగాయి, రీసెంట్ గా లాస్ట్ ఎక్కడ జరిగాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి. సో ఈ విధంగా అన్ని గేమ్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ ఇక్కడ కండక్ట్ చేశారంటే 1896లో ఏథెన్స్ గ్రీస్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏథెన్స్ గ్రీస్, ఓకేనా? ఏథెన్స్ గ్రీస్ లో మనకు 1896లో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ గా మనకి ఎక్కడ అంటే 2016లో రియో డి జెనెరియో, ఓకే, రియో డి జెనెరియో బ్రెజిల్, ఓకేనా? రియో డి జెనెరియో బ్రెజిల్లో ఇవి రీసెంట్ గా ఒలింపిక్స్ గేమ్స్ అనేవి 2016లో కండక్ట్ చేశారు. 2020లో ఎక్కడ అంటే టోక్యో జపాన్, ఓకేనా? టోక్యో జపాన్ లో ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేస్తారు. సో రీసెంట్ గా మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో ఒలింపిక్ గేమ్స్ 2022లో ఎక్కడ నిర్వహిస్తారు, సారీ 2020లో ఎక్కడ నిర్వహిస్తారు అని అడిగారు. 2020లో టోక్యో జపాన్ లో నిర్వహిస్తారు, ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే కామన్వెల్త్ గేమ్స్, ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ ని మనము సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ కూడా అంటాం, ఓకేనా? సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అంటారు. ఎందుకంటే ఇంటర్ ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి. ఇవి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ నేను చెప్పింది ఫస్ట్, ఓకే. ఇవి కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ అనేవి, ఓకేనా? కామన్వెల్త్ గేమ్స్, ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకు 1930లో హమిల్టన్ కెనడాలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ హమిల్టన్ కెనడా, ఓకేనా? హమిల్టన్ పట్టణంలోని, కెనడా దేశంలోని హమిల్టన్ పట్టణంలో ఫస్ట్ నిర్వహించారు. ఈ యొక్క 2018లో క్విన్స్లాండ్ ఆస్ట్రేలియాలో నిర్వహించున్నారు. ఇక్కడ క్విన్స్లాండ్, క్విన్స్లాండ్ ఆస్ట్రేలియా, 2018లో క్విన్స్లాండ్ ఆస్ట్రేలియాలో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ 2022లో ఎక్కడ జరుగుతాయంటే బర్మింగ్హామ్, యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ మీన్స్ ఇంగ్లాండ్, ఓకేనా? ఇంగ్లాండ్, ఎక్కడ బర్మింగ్హామ్, బర్మింగ్హామ్ ఏ సంవత్సరంలో, 2022లో, ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ మొట్టమొదట మనకు 1951లో న్యూఢిల్లీ ఇండియాలో ప్రారంభం కావడం జరిగింది. ఇవి రీసెంట్ గా 2018లో జకార్తా ఇండోనేషియాలో కంప్లీట్ కావడం జరిగింది, ఓకేనా? జకార్తా ఇండోనేషియా, ఇండోనేషియాలోని జకార్తాలో ప్రారంభం కావడం జరిగింది. సో ఈ కంప్లీట్ కూడా అయ్యాయి. 2022లో ఎక్కడ అంటే హ్యాంగ్జౌ చైనా, హ్యాంగ్జౌ చైనా, ఓకేనా? హ్యాంగ్జౌ చైనాలో 2022లో ఏషియన్ గేమ్స్ నిర్వహించున్నారు, ఓకేనా? ఒకసారి మొత్తం ఒకసారి రాసుకోండి ఒక దగ్గర, మీకు క్లారిటీ వస్తుంది. వింటర్ ఒలింపిక్స్, సో సమ్మర్ ఒలింపిక్స్ చెప్పాను 2022లో టోక్యో జపాన్ లో జరుగుతాయి. అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ అనేవి మనకు 1924 చామినాక్స్ ఫ్రాన్స్ లో జరిగాయి, ఓకేనా? చామినాక్స్, చామినిక్స్, ఓకే, చామినిక్స్ ఫ్రాన్స్ లో జరిగాయి ఇవి ఫస్ట్. రీసెంట్ గా 2018లో ఎక్కడ జరిగాయి అంటే ప్యాంగ్ చాంగ్ సౌత్ కొరియాలో జరిగాయి, ఓకేనా? ఇక్కడ ప్యాంగ్ చాంగ్, ప్యాంగ్ చాంగ్ సౌత్ కొరియాలో ఇవి రీసెంట్ గా జరిగాయి. నెక్స్ట్ 2022లో ఎక్కడ అంటే బీజింగ్ చైనాలో నిర్వహించున్నారు. ఇక్కడ బీజింగ్ చైనా, బీజింగ్ చైనా 2022లో మనకు వింటర్ ఒలింపిక్స్, ఓకేనా? నెక్స్ట్ ఆఫ్రో ఆసియన్ గేమ్స్, ఇవి మనకు 2003లో హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది ఇవి. సో లాస్ట్ టైం కూడా 2003లోనే, నెక్స్ట్ ఎక్కడ నిర్వహిస్తారో మనకి ఇంకా తెలియదు. ఎక్కడ నెక్స్ట్ అంటే అల్జీర్స్ అని అనుకున్నారు, కాబట్టి సంవత్సరం ఏదో తెలియదు. నెక్స్ట్ వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఈ వరల్డ్ మిలిటరీ గేమ్స్ అనేవి 1995లో హోమ్ ఇటలీలో స్టార్ట్ అయ్యాయి, 2015లో రీసెంట్ గా జరిగాయి. ఎక్కడంటే ముంగ్యాంగ్, ముంగ్యాంగ్, ఓకేనా? ముంగ్యాంగ్ సౌత్ కొరియాలో జరిగాయి, సౌత్ కొరియాలో జరిగాయి, ఓకేనా? సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే 2019 వుహాన్ చైనా, ఓకేనా? వుహాన్ చైనాలో ఈ యొక్క వరల్డ్ మిలిటరీ గేమ్స్ 2019లో జరగనున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే యూత్ ఒలింపిక్ గేమ్స్, యూత్ ఒలింపిక్ గేమ్స్ లో కూడా సమ్మర్ వింటర్ రెండు ఉంటాయి. యూత్ ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ చూసినట్లయితే ఇవి 2022లో మనకు డాకర్ సెనెగల్ లో నిర్వహించున్నారు, ఓకేనా? 2022లో డాకర్ సెనెగల్ లో నిర్వహించున్నారు. రీసెంట్ గా 2018లో బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో నిర్వహించారు, ఓకేనా? బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా, ఓకేనా? 2022లో ఎక్కడ అంటే డాకర్ సెనెగల్, డాకర్ సెనెగల్ లో నిర్వహించున్నారు. ఇవి ఫస్ట్ ఎక్కడ జరిగించారంటే 2010 సింగపూర్, సింగపూర్ లో నిర్వహించడం జరిగింది, ఓకే. నెక్స్ట్ యూత్ ఒలింపిక్ గేమ్స్ వింటర్ ఉంటాయని చెప్పాను కదండి, ఇవి కూడా 2012లో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఇన్స్బర్గ్, ఇన్స్బర్గ్ ఆస్ట్రియాలో ఇవి ప్రారంభం కావడం జరిగింది, ఆస్ట్రియా, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 2016లో రీసెంట్ గా లిల్లీ హ్యామర్, లిల్లీ హ్యామర్ అనేటువంటి ప్రాంతంలో నార్వేలో ఇవి కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2020లో ఎక్కడంటే
లుసానే స్విట్జర్లాండ్ లో నిర్వహించున్నారు. ఓకేనా, లుసానే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లో ఈ యొక్క గేమ్స్ నెక్స్ట్ నిర్వహించున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే రీసెంట్ గా ఎక్కడ నిర్వహించారు, నెక్స్ట్ ఎక్కడ నిర్వహిస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూసినట్లయితే క్రికెట్ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ మనకు మొట్టమొదటిసారిగా 1975లో ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. రీసెంట్ గా 2015లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో ఈ యొక్క క్రికెట్ వరల్డ్ కప్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ 2019లో మనకు ఇంగ్లాండ్ లో ఈ యొక్క క్రికెట్ వరల్డ్ కప్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఓకేనా, నెక్స్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్, ఇంతకుముందు చెప్పిందేమో ఇది మెన్స్, ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ చూసినట్లయితే ఉమెన్ వరల్డ్ కప్ 1973లో ప్రారంభమైంది, ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. రీసెంట్ గా 2017లో ఇంగ్లాండ్ లో కంప్లీట్ అవ్వడం జరిగింది. 2021లో మనకు న్యూజిలాండ్ లో కండక్ట్ చేయనున్నారు. 2021లో న్యూజిలాండ్ లో ఇండియన్ సారీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఓకే, నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ మెన్స్. ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది 1930లో ఉరుగ్వేలో స్టార్ట్ అయింది. 2018లో ఇటీవల మనకు రష్యాలో ఈ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2022లో ఖతార్ దేశంలో ఈ యొక్క ఫుట్బాల్ వరల్డ్ కప్ మెన్స్ అనేది నిర్వహించున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉమెన్. ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉమెన్ అనేది 1991లో మనకు చైనాలో ప్రారంభం కావడం జరిగింది. రీసెంట్ గా 2015లో కెనడాలో ప్రారంభం కావడం జరిగింది, కంప్లీట్ అయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2019లో ఫ్రాన్స్ లో ఈ యొక్క వరల్డ్ కప్ ఉంది. ఓకేనా, ఫ్రాన్స్ ఇక్కడ ఫ్రాన్స్ 2018లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉమెన్స్ విభాగం. నెక్స్ట్ హాకీ వరల్డ్ కప్, ఇది 1971లో బార్సిలోనా స్పెయిన్ లో ప్రారంభం కావడం జరిగింది. హాకీ వరల్డ్ కప్ మొట్టమొదటి ఎక్కడ అంటే 1971 బార్సిలోనా స్పెయిన్ లో ప్రారంభం కావడం జరిగింది. సో ఇది 2014లో రీసెంట్ గా కంప్లీట్ అయింది. ద హ్యాంగ్జో, ఓకేనా, హ్యాంగ్జో నెదర్లాండ్స్ అనే ప్రాంతంలో ఇది కంప్లీట్ కావడం జరిగింది. 2018లో ఎక్కడ ఉందంటే భువనేశ్వర్ ఇండియా, ఇక్కడ కూడా మనకు రీసెంట్ గా డిసెంబర్ ఆ ప్రాంతంలో, అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో ఇది కంప్లీట్ కావడం జరిగింది. రీసెంట్ గా హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహించారంటే 2018లో భువనేశ్వర్ ఇండియాలో, ఒడిశా రాజధాని అయినటువంటి భువనేశ్వర్ లో ఇది నిర్వహించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ యూరో కప్, దీన్నే యుఈఎఫ్ఏ కప్ అంటారు. సో యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అంటారు. 1960లో ఫ్రాన్స్ లో స్టార్ట్ అయింది. 2016లో కూడా మనకు ఫ్రాన్స్ లో జరిగింది రీసెంట్ గా. 2020లో యూరోప్ లోని 13 సిటీస్ లో ఇది కండక్ట్ చేయనున్నారు. సో యూరో కప్ యూరోపియన్ లో జరగనుంది 2020లో. నెక్స్ట్ సౌత్ ఏషియన్ గేమ్స్, ఇవి 1984లో ప్రారంభమయ్యాయి కాట్మాండ్ నేపాల్ లో. రీసెంట్ గా 2016లో గౌహతి షిల్లాంగ్ లో ఇవి కంప్లీట్ చేయడం జరిగింది ఇండియాలో. నెక్స్ట్ 2019లో మళ్ళీ కాట్మాండ్ నేపాల్ లో ఈ యొక్క సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి నిర్వహించున్నారు. వరల్డ్ మాస్టర్ గేమ్స్, ఈ యొక్క వరల్డ్ మాస్టర్ గేమ్స్ 1985 టొరంటో కెనడాలో ప్రారంభమయ్యాయి. 2017 అక్లాండ్ న్యూజిలాండ్ లో, అక్లాండ్, ఓకేనా, అక్లాండ్ న్యూజిలాండ్ లో ఇవి రీసెంట్ గా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 2021లో కాన్సాయ్ జపాన్ లో ఈ యొక్క గేమ్స్ ఉన్నాయి. కాన్సాయ్ కాన్సాయ్ ఓకేనా, కాన్సాయ్ జపాన్ లో ఈ యొక్క వరల్డ్ మాస్టర్ గేమ్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ యొక్క ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించినటువంటిది. ఓకే, ఇది 1998లో బంగ్లాదేశ్ లో ప్రారంభమైంది. 2017లో మనకి ఇంగ్లాండ్ వేల్స్ లో కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ 2021లో ఇంగ్లాండ్ ఇండియాలో ఈ యొక్క ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. సో మన క్వశ్చన్స్ సింపుల్ గా అడుగుతారు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2021లో ఎక్కడ నిర్వహిస్తారు? సో కింద దేశాలు ఇస్తారు, ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్. ఐఏఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్, అథ్లెటిక్స్ అంటే రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఉంటాయి కదండి. సో ఇది ఐఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్, ఇది 1983లో హెలెన్స్కి ఫిన్లాండ్ లో ప్రారంభమైంది. ఓకేనా, హెలెన్కి, ఓకే, హెలెన్స్కి ఇంగ్లాండ్ లో ప్రారంభం కావడం జరిగింది. 2017లో లండన్ యునైటెడ్ కింగ్డమ్ లో మనకు కంప్లీట్ కావడం జరిగింది. 2019లో దోహా ఖతార్ లో ఇది జరగనున్నాయి. ఓకేనా, ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్, ఈ యొక్క ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్స్ 1973లో, ఓకేనా, మరికినా ఫిలిప్పీన్స్ లో ప్రారంభం కావడం జరిగింది. మరికినా ఫిలిప్పీన్స్, ఓకేనా. సో 2017లో భువనేశ్వర్ ఇండియాలో కంప్లీట్ కావడం జరిగింది. సో భువనేశ్వర్, ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో 2017లో ఆసియన్ అథ్లెటిక్ గేమ్స్ ఛాంపియన్షిప్ జరిగింది. నెక్స్ట్ 2019లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది మనకు ఖతార్ లో నిర్వహించనున్నారు. ఓకేనా, నెక్స్ట్ వరల్డ్ గేమ్స్. సో వరల్డ్ గేమ్స్ అనేవి 1981లో మొట్టమొదటిసారిగా శాంటా కార్లా అమెరికాలో ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా 2017లో వ్రోక్లా అనేటువంటి పోలాండ్ దేశంలో ఈ ప్రాంతంలో జరిగాయి. నెక్స్ట్ 2021లో బర్మింగ్హామ్ యునైటెడ్ స్టేట్స్, సారీ బర్మింగ్హామ్ ఇది యూకే, యాక్చువల్ గా యునైటెడ్ స్టేట్స్ కాదు, యూకే, ఇంగ్లాండ్ లో జరగనున్నాయి. ఓకేనా, వరల్డ్ గేమ్స్. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలపండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్లో తప్పకుండా షేర్ చేయండి. సో కొద్దిగా ఇంగ్లీష్లో రాయలేకపోయిన వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు మాక్సిమం తెలుగులోనే రాయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంగ్లీష్ మాత్రం ఉంది, ఓకేనా, నెక్స్ట్ వీడియోలో తెలుగులోనే రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోదు. అండ్ మరిన్ని వీడియోలు చూడాలంటే ప్లేలిస్ట్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ చూడండి, లేకపోతే కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ చూడొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.